నమస్తే, నేను సంధ్య. వెల్కమ్ టు స్కంద గార్డెన్. ఈరోజు మన వీడియో అండి, 20 ఎకరాల అతి పెద్ద నర్సరీని ఇంట్రడ్యూస్ చేస్తూ నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఈ నర్సరీకి ఎలా వెళ్ళాలి, ఈ నర్సరీ బ్రాంచెస్ ఇవన్నీ ఆల్మోస్ట్ నేను కొన్ని కవర్ చేసి వీడియోస్ చేశానండి. అవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు నచ్చితే చూడండి. గుంటూరులో, చెన్నైలో, ఒంగోలులో వీళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయండి. ఇది ఒక అతిపెద్ద మొక్కల తయారీ కేంద్రం అని చెప్పొచ్చు. ఎవరైనా ఇక్కడికి వెళ్ళి ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో హాయిగా మొక్కలు కొనుక్కొని రావచ్చు. ఇక్కడ దొరకని మొక్క అంటూ ఉండదు. ఫ్రూట్ ప్లాంట్స్, సెక్యులెంట్స్, క్యాక్టస్, పింగాణి పాట్స్, ప్లాస్టిక్ పాట్స్, సిమెంట్ పాట్స్, ఇంకా కొరియన్ గ్రాస్, ఆర్టిఫిషియల్ గ్రాస్, ఇవన్నీ బోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయండి. కొన్నింటిని ఈ వీడియోలో రేట్లతో సహా నేను మెన్షన్ చేశాను. ఇంకా ఈ వీడియో ఎవరైనా ఫోన్ నిలువుగా పెట్టి చూస్తుంటే ప్లీజ్ కొంచెం బిగ్ స్క్రీన్లో చూడండి, ఎందుకంటే ప్లాంట్స్ అవి మీకు క్లియర్గా ఇక్కడున్న నేచర్ని మీరు ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. నమస్తే, నేను సంధ్య. వెల్కమ్ టు స్కంద గార్డెన్. ఈరోజు మనం ఎక్కడున్నాము అనుకుంటున్నారా? ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ నర్సరీని చూపించడానికి వీడియో చేస్తున్నానండి. ఇది మన కడియపులంక నర్సరీల కన్నా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ వీడియో చేస్తున్నాను. మాండవిల్ల క్రీపర్ కదా, అది పింక్ ఉంది. అక్కడ గులాబీల తోట ఉంది, అక్కడికి వెళ్దాం. గులాబీ తోట ఉన్నట్టుంది చూడు అక్కడ. Thank you.
మడిపులంక గ్రామాలు చూసారండి. అంతకన్నా అద్భుతమైన ఒక ఇండోర్ అవుట్డోర్ ప్లాంట్స్ ఉన్న అతి పెద్ద నర్సరీని, దాదాపు మూడు రాష్ట్రాలకు మొక్కలను సరఫరా చేసే అతి పెద్ద నర్సరీని మీకు పరిచయం చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఇది వచ్చేసి అడ్రస్ డిస్క్రిప్షన్ లో ఇస్తానండి. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఇలా చుట్టుపక్కల ఎన్నో జిల్లాలకి, అదర్ స్టేట్స్ కి, చెన్నైకి కూడా ఇక్కడ నుంచే ప్లాంట్స్ సరఫరా జరుగుతుందండి. ఇది అతి పెద్ద నర్సరీ, దాదాపు 20-25 ఎకరాల్లో ఉందండి. కడియపులంక గ్రామాలని మీలో కొంతమంది చూసి ఉండొచ్చు, కానీ అంతకన్నా అద్భుతమైన నర్సరీస్ ని మనం ఇక్కడ చూడొచ్చు. ఈ నర్సరీస్ ఎక్కడనేది మీకు చెప్తాను. మనకి అతి దగ్గరలో గుంటూరు, కృష్ణా, ప్రకాశం డిస్ట్రిక్ట్ కి చాలా దగ్గరలో ఉందండి. ఎవరైనా విజిట్ చేయొచ్చు, కావలసిన మొక్కలు తీసుకెళ్లొచ్చు. ఇక్కడ దొరకని మొక్క అంటూ ఉండదండి. మొక్కలైతే చాలా బాగున్నాయి. ఇక ఈ వీడియో చూసేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చూపించేది కేవలం 0.1%, చాలా చిన్న పార్ట్ అండి. మా ఫోన్లో కూడా మెమరీ సరిపోదు ఇక్కడ తీయటానికి, అంత పెద్దది. ఒక మొక్కను చూసి ఇంకో మొక్కను చూడాలన్నా కూడా మాకు చాలా యాంగ్జైటీగా ఉంది. ఇండోర్ ప్లాంట్స్ అయితే కొన్ని వేల లక్షల మొక్కలు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా బయట ప్రపంచానికి, అఫ్ కోర్స్ నిన్న మొన్నటి వరకు నాకు తెలియదండి, కొన్ని లక్షల మొక్కలు ఒక చోట చూసేసరికి మా ఆనందానికి అవధులు లేవు. ఈ ప్లేస్కి మాత్రం తప్పకుండా ప్లాంట్ లవర్స్ విజిట్ చేయాలండి. మనం కడియం అంత దూరం వెళ్ళలేం, కానీ మనకి మన దగ్గరున్న ఈ జిల్లాల వాళ్ళకి, గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల వాళ్ళు మాత్రం తప్పకుండా విజిట్ చేయదగినటువంటి ఒక పెద్ద నర్సరీ అనొచ్చు అండి. నర్సరీ అనే కన్నా కూడా ఇది ఒక ఇండోర్ ప్లాంట్స్ తోట అనొచ్చు. చూసారా ఎంత పెద్దదో. ఇది చాలా 1% మాత్రమేనండి నేను చూపిస్తుంది. ఒక పక్క ఉన్నటువంటి, ఒక షేడెడ్ లో ఉన్నటువంటి కొన్ని మొక్కల్ని మాత్రమే. ఏ మొక్క లేదు అంటానికి కూడా లేకుండా ఇండోర్ అవుట్డోర్ ఫ్రూట్ ప్లాంట్స్ తో సహా బోల్డ్ అన్ని వేల లక్షల మొక్కలు ఇక్కడ ఉన్నాయండి.
సరే చూద్దామని అది ఒక దైన్యం, మనం సంపాదించిందే కదా అని పెద్దలు సంపాదించింది నాకేమి, నేను ఓన్లీ నా రెక్కలతోనే కష్టపడి నా పిల్లలను పెంచుకుంటా దగ్గర.
నమస్తే, నేను సంధ్య. వెల్కమ్ టు స్కంద గార్డెన్. మనం ఎప్పుడు చూడనటువంటి కడియపులంక గ్రామాలను మనం ఏమన్నా చూసింటావేమో, కానీ మనం ఎప్పుడు చూడని గుంటూరు, ప్రకాశం మధ్యలో ఉన్నటువంటి కడియపులంక గ్రామాల గురించి, అంతకన్నా అద్భుతమైన గ్రామాల గురించి ఈరోజు మనం చూద్దామండి.
Yeah.
ఓకే. అదిగో చెమ్ము దాని మీద వాటర్ బాబుల్ మీద చూడు. అమ్మో ఇదేంటో గులాబీల తోట అన్నట్టుంది. బాబు ఇప్పుడు ఈ స్ప్రింక్లర్స్ నుంచి వాటర్ ఏం పడవు గట్ట వెళ్ళొచ్చా? ఇవన్నీ నాటు గులాబీలా? ఆ పైనవి కాశ్మీర్ గులాబీలా? గులాబీల తోట ఉన్నట్టుంది.